Nelluru Jilla Vedavaluru Mandalam Teluguddesam Party Adhyakshulu Chemukula Srinivasulu Advaryamlo Relay Nirahara Diksha Sibiram Nirvahincharu. Ee Sandarbhanga TDP Mandala Nayakulu Matladaru. Chandrababu Naidu Akrama Arrestuku Remandku Nirasanaga Relay Nirahara Dikshanu Chepattinatlu Teliparu. Gata 8 Rojuluga Kovuru Niyojakavargamlo TDP Incharge Polamreddy Dinesh Reddy Nayakatvamlo Aneka Rakala Nirasanalu Jarugutunnayannaru. Rashtramlo CM Jagan Mohan Reddy Kaksha Sadhimpu Charyalaku Palpadutunnarani Teliparu. Twaralone Chandrababu Kadigina Anumutyamlo Jailu నుండి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ దీక్షలో విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంకల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుండి రిలే నిరాహార దీక్ష ఒకరోజు దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టుకు రిమాండ్కు నిరసనగా ఈ దీక్షా కార్యక్రమం ప్రారంభించాం. గడిచిన 8 రోజులుగా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు కూడా కోవూరు హెడ్ క్వార్టర్స్లో మహిళలతో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర చరిత్రలో అత్యంత హేయమైన చర్యగా అన్యాయంగా అక్రమంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని కేవలం మరో వ్యక్తి యొక్క కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేయటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగానో రాజకీయ నాయకుడుగానో ప్రతిపక్ష నేతగానో మాత్రమే కాకుండా ఆయనలో ఉండే మరో కోణం చూస్తే నిజంగా ఈ వ్యక్తి ఈ 371 కోట్ల రూపాయల అవినీతి చేస్తుంటాడన్నది దేశ ప్రజలందరికీ కూడా అనుమానంగానే వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 94 ముందు ఒక చరిత్ర, 94 తర్వాత 1994 తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో చరిత్ర. అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తే, పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమాలు తీసుకొస్తే, నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి దళిత బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క ఆర్థిక పరిపుష్టికి పోరాటం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రైతు కుటుంబాలు, పేద దళిత మధ్యతరగతి కుటుంబాలు, ఆ కుటుంబాల్లో విద్య యొక్క విలువ తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే ఒక విజన్ లాంటి నాయకుడు, నలుగురిలోనూ ఐదుగురిలోనూ ఒకడు, అలాంటి వాడిని అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన ఈ ప్రభుత్వాలుకి ప్రజలు బుద్ధి చెప్తారని విడవలూరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఒక్కరోజు విడవలూరు పార్టీ మండలం ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం నిరాహార దీక్ష చేశాము. చంద్రబాబు నాయుడు ఆరోగ్యాలతో బయటకు రావాలని, బయటకు వస్తాడని, ఆయనకి ఆరోగ్యంగా చూడాలని. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.